అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నాలుగో విడత నిధులను విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున చిత్తూరు జిల్లా కుప్పం నుంచి అయితే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే జమ చేయబోతున్నారు ఇక అంతకంటే ముందుగానే మహిళ మహిళలకు షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు దాదాపు లక్ష మంది పేర్లను అయితే తొలగిస్తూ కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక వీరికి అయితే చేయుత డబ్బులు అనేది రాదు మనకు ఎందుకు లిస్ట్ నుంచి తీసేస్తున్నారు కారణాలు ఏంటి ఎవరికి చేయుత డబ్బులు రాదు ఎందుకు చేయుత డబ్బులు అనేది రాదు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రాదు అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే మీ పేర్లు ఏమైనా కూడా ఈ తీసేసిన లిస్ట్ నుంచి ఉన్నాయా ఏ కారణాల చేత మనకు వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఇవ్వట్లేదు అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరెంతో మంచి ఇన్ఫర్మేషను జెన్యున్ ఇన్ఫర్మేషను మనకు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇప్పుడే మీరు చూస్తూ ఉంటే కనుక వీడియో ఇప్పుడు వీడియో కింద లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ చేసేయండి లైక్ బటన్ పక్కనే షేర్ అని ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ పైన కూడా నొక్కితే మీ బంధువులు స్నేహితులకు కూడా ఈ వీడియోను మీరు షేర్ చేయొచ్చు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించి షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీకు తెలియజేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుందండి ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా ఈ విధంగా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియో కింద లైక్ చేసేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఆర్థికంగా వారు నిలదొక్కుకోవడానికి సాయం చేసే చేయాలనే ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా సంవత్సరానికి నా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేస్తామని చెప్పారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మూడు సార్లు అయితే ఈ అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈసారి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరొక యాభై రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి మరొక వారం రోజుల్లో ఎన్నికల కోడ్ అనేది రాబోతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే మనకు మహిళలకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నాలుగో విడత నిధులను మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు పదహారో తారీఖుని విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు నిధుల సర్దుబాటు కాకపోవడం వల్ల ఇరవై ఒకటో తారీఖు వరకు అయితే ఈ పథకాన్ని అయితే మార్చడం జరిగింది ఇక ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడత డబ్బులు అయితే జమ అవుతాయి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే ఈ వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేస్తారు ఈ విధంగా మనకు మహిళలకైతే డబ్బులు అయితే వేస్తారండి ఇక్కడే మీకు ఒక ఇంకొక అప్డేటు మనకు ఎవరైతే మనకు ఈ మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ లిస్ట్ నుంచి ఈ వైఎస్ఆర్ చేయత పథకాన్ని అయితే వారికి డబ్బులు అయితే రాదండి ఇప్పటికే మనకు అప్డేట్ కూడా తీసుకొచ్చింది దాదాపు దాదాపు చూసుకుంటే మనకు కొత్త వారికి మనకు హ్యాండ్ అయితే ఇస్తున్నారు కాబట్టి మనకు లక్షల మంది అక్క అయితే మనకు షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక ఎక్కువగా దీంట్లో వంటరి మహిళలు వితంతువుల్లో ఉన్నారన్నమాట ఈ లిస్ట్ నుంచి తొలగించిన వారిలో ఇక ఎందుకు వీరిని తొలగిస్తున్నారని చూస్తే గతంలో వైఎస్ఆర్ చేయుత పథకానికి మీరు అప్లై చేసుకున్నప్పుడు మనకు గతంలో పెన్షన్ వస్తూ ఉన్న కూడా అంటే అరవై సంవత్సరాలు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో మనకు ఒంటరి మహిళలు ఉంటారు పెన్షన్ తీసుకునే వాళ్ళు అలాగే వితంతువులు కూడా ఉంటారు కాబట్టి వీరికి అయితే కూడా లాస్ట్ అప్లై చేసుకున్నప్పుడు కూడా లాస్ట్ దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే ఖచ్చితంగా వారికి వైఎస్ఆర్ పెన్షన్ వస్తూ ఉన్నా కూడా మనకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అయితే ఇచ్చారండి ఈసారి అలా కాదు ఎవరైతే మనకు ఈ వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటున్నారో వంటరి మహిళలు కానీ వితంతువులు కానీ అంటే వారికి వయసు తక్కువగా ఉన్నా కూడా మనకు పెన్షన్లు వస్తాయి కాబట్టి వారికి ఏం చేస్తుంది అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు పెన్షన్ లిస్టులో పెన్షన్ తీసుకుంటున్న వారికి అయితే ఈ వైఎస్ఆర్ చేయత లిస్ట్ నుంచి తొలగిస్తున్న మీరు దరఖాస్తు చేసుకున్న మీకు అన్ని వివరాలు కూడా వచ్చినా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి మనకు ఈ వైఎస్ఆర్ చేయత లిస్ట్ నుంచి వీరిని తీసేస్తున్నారని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కానీ మనకు చివరి వరకు చూసుకుంటేనే తప్ప అంటే మరొక రెండు రోజుల్లో డబ్బులు అయితే వేస్తున్నారు కాబట్టి రేపు ఇల్లుండి మనకు డబ్బులు అయితే వేస్తున్నారు కాబట్టి బుధవారం రోజు మనకు అప్పటి వరకు కూడా మీరు వేచి చూడాల్సిందే ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అయితే ఎవరైతే ఒంటరి మహిళలు వితంతువులు వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటూ మనకు లబ్ధి పొందుతున్నారో ఇక్కడ వారికి ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈ నాలుగో విడత డబ్బులను అయితే వేయడం లేదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇక మీకు ఇంకా ఏదైనా కూడా ఉన్నా సమాచారం కావాలన్నా కూడా మీరు నేరుగా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి కూడా ఈ లిస్టులో మాకు పేరుందా లేదా మాకు ఈ డబ్బులు వస్తుందా రాదా అని కూడా మీ యొక్క ఆధార్ కార్డు లేదా మీ యొక్క రేషన్ కార్డు ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి గతంలో పెన్షన్లు ఇస్తూ ఉన్నా కూడా పెన్షన్లు వస్తూ ఉన్నా కూడా డబ్బులు అయితే ఇచ్చారు ఈసారి అలా కాదండి మనకు వీరందరినీ కూడా తొలగించడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి ప్ర మీరు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే మనకు ఈ నెల ఇరవై ఒకటో తారీఖుని డబ్బులు వేస్తున్నారు కాబట్టి మరొక రెండు రోజుల పాటు కూడా సమయం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇంకా ఎవరైనా సరే మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోకుండా ఉంటే వెంటనే మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి మీకు ఏ కా ఏ బ్రాంచ్లో మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అంటే ఏ బ్యాంక్లో మీరు అకౌంట్ అనేది తీసుకుని ఉంటారో ఆ బ్యాంకుకు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అయినా పర్వాలేదు అక్కడికి వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఈ ఎన్పిసి లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తాయండి కాబట్టి మనకు మరొక వారం రోజుల్లో ఎన్నికలు అనేది వచ్చేస్తుంది అలాగే ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి యాభై రోజుల్లో మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఇప్పుడు డబ్బులు పడితేనే మీకు డబ్బులు పడినట్టు లేకపోతే మీకు డబ్బులు అయితే జమ కాదు ఈ విషయాన్ని మీరు గమనించి ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి అప్లై అన్నీ కూడా సరిచూసుకుని రెడీగా పెట్టుకోండి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు ఏవైనా కూడా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంటే డబ్బులు అయితే రాదు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు తర్వాత మీరు అప్లై చేసుకున్నా కూడా అంటే దరఖాస్తు చేసుకున్నా కూడా తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వం వస్తే ఈ పథకం అమలు అవుతుంది లేకపోతే వేరే ప్రభుత్వం వస్తుందంటే ఈ పథకాలు అమలు కావు కాబట్టి మీరు ఖచ్చితంగా అన్ని వివరాలు కూడా సక్రమంగా పెట్టుకుని ఉండండి ఇప్పుడే కాబట్టి మీకు డబ్బులైతే వస్తుంది ఒకవేళ మీరు ఇక్కడ చూసుకుంటే ఎవరైతే వితంతువులు వంటర మహిళలు మనకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం అయితే చెబుతుందండి గతంలో వస్తూ ఉంటే వైఎస్ఆర్ చేత డబ్బులు ఇప్పుడు ఈసారి కూడా మీకు వస్తుంది అంటే వంటర్ మహిళలు వితంతువులు అయినా కూడా వస్తుందంట ఒకవేళ మీరు కొత్తగా కనుక వంటర్ మహిళలు వితంతువులు ఎవరైనా సరే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి దరఖాస్తు చేసుకుని ఉంటే వారి పేర్లైతే లిస్ట్ నుంచి తీసేస్తున్నారు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే రాదండి కాబట్టి ఈ విషయాన్ని గమనించి మరొక రెండు రోజుల్లో వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో అయితే మనకు కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులైతే విడుదల చేస్తున్నారు ఇది వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మనకు చిన్న ఇన్ఫర్మేషను వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే చాలు అలాగే పక్కనే షేర్ ఉంటుంది షేర్ చేస్తే కూడా చాలు ఈ విధంగా మంచి వీడియోలు అయితే మీకోసం వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి